नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस సొంత నియోజకవర్గంలో మంత్రి ముత్తంశెట్టికి ఝలక్. వైసీపీని వీడి టీడీపీలో చేరిన దళితులు. బలిరెడ్డి హత్య నిందితుల అరెస్ట్. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం. పశ్చిమంలో 91 92 వార్డుల వైసీపీ నేతల సమావేశం. అభ్యర్థుల గెలుపుపై సమాలోచన. మేయర్ పీఠం టీడీపీదే. 28వ వార్డు ప్రచారంలో ఎమ్మెల్యే వెలగపూడి జోస్యం. దశాబ్ద కాలం తన శ్రమను గుర్తించండి. 31వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆనంద్ విజ్ఞప్తి. ఇక వార్తల వివరాలు చూద్దాం. మంత్రి ముత్తంశెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం 89వ వార్డు ఎల్లపవానిపాలెలో ఆయనకు చుక్కెదురైంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన 200 మందికి పైగా వైసీపీ మహిళలు, పురుషులు టీడీపీలో చేరారు. పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ వాళ్ల బెదిరింపులకు బెదిరిపోవడానికి మనం అడవిలో లేవని, ప్రజలను ఓట్లడిగే విధానం కూడా వైసీపీ నాయకులకు తెలియదని అన్నారు. మాకు ఓటేయకపోతే మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీకు వచ్చే బెనిఫిట్స్ తీసేస్తామనడం సరికాదని, సహనం కోల్పోతే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందని పేర్కొన్నారు. దళితులపై దాడులు అధికమయ్యాయని, వారు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. ప్రజలందరూ మనం ఆలోచన చేసేది, మీరు ఆలోచన చేసేది, మన ప్రాంతం బాగుండాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, మనకు అన్ని కూడా ఇక్కడ సక్రమంగా జరిగేటువంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలనేటువంటి భావంతోనే మీరు అందరూ కూడా ఉంటారు. ఆ రకంగానే రానున్న రోజుల్లో ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఇంకో రకంగా ఉంటారు అనేటువంటిది మీరు ఆలోచన చేసినప్పుడు మీ ఆదరణ పొందటానికి నిరంతరం మీ దగ్గర అభిమానాన్ని సంతరించుకునే దానికి దాడి తాతారావు గారి అబ్బాయి రమేష్ గారికి మరి ఈరోజు ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. సైకిల్ గుర్తుపైన, తెలుగుదేశం పార్టీ పైన మరి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు గతంలో నన్ను ఆదరించినట్టు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడు కూడా గెలిపిస్తూ ఉన్నారు. మరలా ఒకవేళ ఇంక వేరే పార్టీ గెలిచినా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ మీరు ఓట్లు వేసినటువంటి పరిస్థితి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా కార్పొరేటర్ అభ్యర్థిగా రమేష్కి కూడా గెలిపిస్తే నిరంతరం మీ అభివృద్ధిలో ఉండడానికి నేను కూడా కార్పొరేషన్లో కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను అక్కడ కౌన్సిల్లో ఉంటాం. కొత్తగా ఈ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా అందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే కొత్తగా మన కార్పొరేషన్ నుంచి కొన్ని ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఏవైనా అన్ని అడ్డుకోవచ్చు. అటు ఇంటి పనులు ఆపడం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసేయటం కానీ ఈ రోజు పెరిగినటువంటి ధరలన్నీ చూస్తూ ఉన్నప్పుడు అన్ని పెరిగిపోయినాయి. రౌడీ షీటర్ సన్నా వెంకటేష్ అలియాస్ బండారెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కారు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఏసీపీ మూర్తి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆధిపత్య పోరే బల్లిరెడ్డి హత్యకు కారణమని తేల్చి చెప్పారు. హత్యకు పాల్పడిన పీటీ కాలనీకి చెందిన కొత్తలంక శివ సంతోష్ రాజా అలియాస్ పంతుల రాజా, హెచ్బీ కాలనీకి చెందిన పల్లా అనిల్ కుమార్, పరపాక దుర్గాప్రసాద్, పెద్ద జాలారిపేటకు చెందిన తెడ్డు రాజు, పాత డైరీ ఫారంకు చెందిన మల్లిశెట్టి మోహన్ రావు, బేత ఉమా మహేష్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. 23 తారీఖు రాత్రి సుమారు 9:09 గంటల ప్రాంతంలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్లో జయబేరి రోడ్లో ఒక మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో సన్నా వెంకటేష్ ఇలియాస్ బండారెడ్డి అనే అతన్ని కొంతమంది వచ్చి రాడ్తో తల మీద కొట్టి తర్వాత కత్తులతోటి అతన్ని నరికి చంపారని చెప్పి మనందరికీ తెలుసు. అలాగే అతని భార్య లలిత అని ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసి మన సీఏ రమణయ్య గారు దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ దీంట్లో కొంతమంది 5 వ్యక్తుల్ని ఈవేళ రోజు మధ్యాహ్నం 1 గంటన్నరకి అలాగే తర్వాత 3 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయిల్ రాము మర్డర్ కేసు, దాని తర్వాత ఈ బాక్సర్ సంతోష్ ఒక మర్డర్ కేసు రెండు జరిగాయి. ఈ రెండు కేసుల్లో కూడా ఇతను A3 A4 కింద ఉండడం జరిగింది. అవి కేసులో ఇంకా ట్రైల్లో ఉంది. మన ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే SSC కేసు కూడా ఉంది. ఈ బాక్సర్ సంతోష్ది దాంట్లో ఆల్రెడీ ఈ అది ఇంకా ట్రైల్లో ఉంది కేసు. ఇతను రెండు కేసులు, రెండు హత్యా కేసుల్లో ఇతను కూడా ముద్ద అయ్యింది.
పల్లా అనిల్ కుమార్ ఇతను యాక్చువల్ గా ఈ రోడ్డు దగ్గర చీకులు అవి అమ్ముతూ ఉండేవాడు గతంలో ఈ అంటే ఎన్వి ఐటమ్ అది అమ్ముతూ ఉండేవాడు ఆ తర్వాత కాలంలో ఇతను కూడా అక్కడ ఇలాగ తిరిగితే బాగుంటుంది అని చెప్పి కుర్రాళ్ళు పోగేయడం తిరగడం ఇలాంటి నేపథ్యం ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకుని ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు ఈ వెంకటేష్ అన్నతో తనకు అడ్డుగా ఉంటున్నాడు అని చిన్న చిన్న రెండు గొడవలు వీళ్ళ మధ్య జరిగాయి ఆ గొడవల్లో ఇతన్ని చనిపోయిన అతను కొట్టడం జరిగింది ఆ నేపథ్యంలో ఇతను అతని మీద ఖర్చు పెట్టుకోవడం జరిగింది అదే ప్రధానమైన మోటివ్గా చూస్తున్నాను వైసీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో 91-92 వార్డుల ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆర్పీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు ఎస్ఏ రెహమాన్ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు వచ్చే నెల 10న జరిగే ఎన్నికల్లో 91-92 వార్డు అభ్యర్థులు బీవీవీఎస్ దేవి కుంచే జ్యోత్స్నలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లాలి ప్రజల ఆదరణ అభిమానం ఏ రకంగా ఉంది అన్నది ప్రస్తావిస్తే అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రత్యేకించి మహిళలు ఆకర్షితులయ్యారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఈ 91-92 మరి అత్యధిక మెజారిటీతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను నమస్తే అండి నేను 92వ వార్డు మున్సిపల్ ఎలక్షన్ 92వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం తీరుస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు ఇదివరకు ఇదే వార్డులోని కార్పొరేటర్గా చేసినటువంటి బెహరా భాస్కర్రావు గారు నా భర్త గారు అయినటువంటి బెహరా భాస్కర్రావు గారు చేసిన కార్యక్రమాలు అయితేనేమి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి ప్రజల్లోకి బాగా వెళ్ళాయి అందువల్ల వాళ్ళ అభిమానం మాకు చాలా ఘనంగా లభిస్తుంది వాళ్ళందరూ కూడాను ఒక తన కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటూ మమ్మల్ని చాలా ఆదరంగా ఆహ్వానిస్తున్నారు ఆ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే తప్పకుండా మేము ఈ 98 వార్డుల్లోని కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందొచ్చని ఆశ అయితే మాలో చిగురుస్తుంది నమస్కారం అండి నా పేరు కుంచే జ్యోత్స్న 91వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి జీవీఎంసీ ఎలక్షన్స్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏవైతే తిరుగుతున్నామో 91వ వార్డులో ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నారండి పూల వర్షాలతో వాళ్ళ అభిమానాన్ని చూపిస్తున్నారు గతంలో మా మావయ్య గారైన బెహరా భాస్కర్ గారు ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకి అని అందించారో అదే మాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఈ ఇంటింటి కార్యక్రమంలో ఏదైతే వాళ్ళు అభిమానాన్ని చూపిస్తున్నారో అదేవిధంగా ఓట్లు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని 91వ వార్డుని ఆశిస్తున్నామండి జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే వెలగబొడి రామకృష్ణబాబు ధీమా వ్యక్తం చేశారు 28వ వార్డు రామ్నగర్లో పార్టీ అభ్యర్థి నక్కా అన్నపూర్ణతో కలిసి ప్రచారం నిర్వహించి ఆమెను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే ప్రతి వార్డులో అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామన్నారు అంతేకాక కార్పొరేషన్ పరిధిలో పన్నుల పెంపు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నక్కా కనకరాజు ఆండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థిని అక్క అన్నపూర్ణ కనకరాజు గారు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను మరియు ఇక్కడ గతంలో ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి ఆళ్ల శ్రీనివాసరావు కూడా ఈ ప్రచారంలో పాల్గొనడానికి రావటం జరిగింది గత 10 రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ముఖ్యంగా మహిళల నుంచి కానీ పేద బడుగు బలహీన వర్గాల వారి నుంచి కానీ మధ్యతరగతి వారి గురించి కానీ మధ్యతరగతి వారిలో విశేష స్పందన తెలుగుదేశం పార్టీకి ఉంది జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానం మేము కైవసం చేసుకోవటం ఖాయం ఈ వార్డు నక్కా అన్నపూర్ణ గారు గెలవటం ఖాయం ముఖ్యంగా మేము రాగానే
ఏప్రిల్ 1 నుంచి పెరగబోయే ఆస్తి పన్ను, పారిశుద్ధ పన్ను, డ్రైనేజ్ పన్ను, నీటి పన్ను, లైటింగ్ పన్ను ఏఇ కూడా మా మేయర్ స్థానం మీద కైవసం చేసుకుని ప్రజల మీద భారం పడకుండా ఆస్తి పన్ను అనేది పెంచాము. అంతే కాకుండా ప్రతి పేదవాడికి 60 చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. జీవీఎంసీ నిధులతో అన్నా క్యాంటీన్లు కూడా నగరంలో మరలా ప్రారంభిస్తాం. ఏ వార్డులో లేవో చూసి పేద ప్రజలు ఉన్న ప్రాంతంలో కొత్త అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తాం. గడప గడపకి వెళ్ళాము, రాత్రి కూడా వెళ్ళాము. అందరూ కూడా మీకే అమ్మ, ఏమి మీరు భయపడొద్దు, మీరు వస్తారు. జగన్మోహన్ రెడ్డి చాలా తిట్లు తిట్టారు, ఇంకా కొట్టలేదు ఒకటే, చాలా తిట్లు తిట్టారు అందరూని. మీరు మటుకు తప్పనిసరిగా మీరు గెలిచాక మాకు అభివృద్ధులు చేయాలంటే మేము అలాగే మాట ఇచ్చాము, అన్నీ చేస్తామనేసి. మీరు ఇంకేమీ అవసరం లేదమ్మా, మీరు గెలుస్తారు అనేసి అందరూ మాకు చెప్పారు. అదే మేము ప్రకారంగా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. గడప గడపకి వెళ్ళాము, అందరికీ బొట్టు పెట్టాము, అన్నీ చేస్తున్నాము. మరి ప్రజలు కూడా మాకు అందుబాటు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల పోరు ఊపందుకుంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 31వ వార్డు టీడీపీ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, దశాబ్ద కాలంగా వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 4 రోజుల నుంచి 31వ వార్డులో విస్తృత ప్రచారం మొదలుపెట్టాము. అలాగే గడప గడపకి వెళ్ళి ఒక పెళ్లి కార్డు ఇచ్చే మాదిరిగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి, వాళ్ళని మేము వార్డు అధ్యక్షుడిగా దశాబ్దాల కాలంలో నేను చేసే వార్డు అధ్యక్షుడున చేసే సేవలు ప్రతిదీ వాళ్ళకి అందులో రాసి ఇచ్చి ఓటు అడుగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి పార్టీకి ఎనలేవ సేవ చేశానని ఈరోజు పార్టీ గుర్తించి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఉదయం పాదయాత్రగా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు కృష్ణా గార్డెన్లో ప్రవేశించాము. ఈరోజు కృష్ణా గార్డెన్లో 3 లైన్లు కంప్లీట్ చేసుకొని రేపు కనకల వీధి, బొడ్నేర తోటలు కూడా వెళ్తున్నాము. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఈరోజు బ్రహ్మరథం పెడుతున్నారు. ఎందుకు అంటే ప్రతిరోజు తినే నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోవడం ఒకటి, అలాగే ఈరోజు రేషన్ విధానం చూస్తే ఈరోజు దాకా మా వార్డులో ఇంకా రేషన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు దాకా పేద ప్రజలు రేషన్ తీసుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ పాలసీలన్నీ రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే రేషన్ ఇవ్వాలని, అలాగే తెలుగుదేశం చేసే అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో ప్రతి ఇంటికి తెలియజేస్తూ వాళ్ళకి ఇన్విటేషన్ పద్ధతిలో కార్డు ఇచ్చి ఈరోజు ప్రచారంలో ముందుకు సాగుతున్నాం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓట్లను అర్థిస్తున్నారు. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మి దాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాయినాల విజయకుమార్, కోలా గురువులు విజయ నిర్మలతో కలిసి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి జగన్ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కరపత్రాలను ఓటర్లకు అందజేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, వెంకటలక్ష్మిదాసులు మాట్లాడారు. గెలిస్తే వార్డును ఏ విధంగా అభివృద్ధి చేయనున్నది తెలిపారు. రోడ్లు కానీ, రహదారులు కానీ, డ్రైనేజ్ సదుపాయం కానీ, కాలువలు కానీ, ఇవన్నీ కూడా బ్లాక్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటినీ రిపేర్ చేయించండి అని నేను ఒక్కటే చెప్తా ఉన్నా. మీరు 1 వారం రోజుల లోపల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయి అని మీ అందరికీ కూడా నేను ప్రారంభం కానట్లయితే ఆ రోజు నన్ను అడగండి, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ రోడ్లను 1 వారం రోజుల లోపల ప్రారంభించేటటువంటి ఏర్పాటు జీవీఎంసీ ద్వారా మీకు చేస్తానని హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఆర్థిక హుద్హుద్ తుఫాను విషయంకి వస్తే వాసువాని పాలెంలో చాలా ఎండాడైన మత్స్యకార గ్రామాల్లో మొత్తం హుద్హుద్ తుఫాన్లో కోసంగా ఒక 237 గృహాలను నిర్మించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఈ యొక్క లిస్ట్ తయారు చేసి ఇక్కడ సమన్వయకర్త గారికి ఇక్కడ నిలుచున్నటువంటి మీకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గారికి మీరు ఇవ్వండి. మీ అందరికీ కూడా ఆ ఇల్లు అలాట్ చేసేటటువంటి ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా పాదాభివందనాలండి. గౌరవనీయులు శ్రీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు 19వ వార్డు తూర్పు నియోజకవర్గం 19వ వార్డు పదజాలారపేటకు విచ్చేయుచున్నారు. మా యొక్క వార్డు సమస్యలు తెలియపరచడానికి ఇంటింట మేము మురుకువాడలు ప్రతి మురుకువాడలకి తీసుకెళ్లి ఆయన దగ్గరుండి ప్రతి మురుకువాడలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య కానీ యూజిడి సమస్య కానీ దగ్గరుండి క్షుణ్ణంగా పరీక్షించి చూడటానికి ఆయన వస్తున్నారండి. మా పెదజాలారపేట ప్రజలందరూ భారీ ఎత్తున ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతి కుటుంబం నుంచి ప్రతి మహిళ రావడం జరిగింది. ప్రతి కుటుంబం నుంచి ప్రతి పిల్లవాడు కూడా రావడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అన్నదమ్ములు అందరూ భారీ ఎత్తున ఘనంగా ఘన విజయంగా ఆయనకి ఆహ్వానం పలుకుతున్నాం. గ్రేటర్ ఎన్నికల పోరు జోరందుకుంది. అభ్యర్థుల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 51వ వార్డు వైసీపీ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ వార్డు పరిధి మహత్నగర్ కొండవాలు ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. మేమూరి ఎమ్మెల్యే మేరుగ నాగార్జునతో కలిసి వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాగార్జున వెంకటరమణ మాట్లాడారు. సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పల్లెల్లో కానీ లేకపోతే పట్టణాల్లో వార్డుల్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానియొద్దని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను విశాఖపట్నం వచ్చాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాయి. నిజంగా ఈ సమాజంలో అంబేద్కర్ గారు ఆకాంక్షించినటువంటి జగజ్జీవన్ రావు గారు ఆలోచనల ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడేమో దళితుల్ని మోకాళ్ళతో తన్నాడు, అధికారం అయిపోయిన తర్వాత మరలా ఈరోజు నటన చేస్తూ ఉన్నాడు. అందుకనే సహాయం చేసే వ్యక్తిని, సంక్షేమ పథకాలు అందించే వ్యక్తిని, ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలాగా చూసుకునే వ్యక్తిని, ఈ రాష్ట్రంలో మహిళాభ్యుదయాన్ని కోరినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బాసటగా ఉండమని ప్రజలు కోరాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. డాక్టర్ మేరుగ నాగార్జున గారు, మన 51వ వార్డులో నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా మన వార్డుకు వచ్చి ఈ వార్డులో ఉన్న దళిత సోదరులందరూ కూడా, ఎందుకంటే దళితుల్లో ఎవరైనా పుడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో మళ్ళీ ఎంత నీచంగా మాట్లాడారో దళిత సోదరులు ఒకసారి గుర్తు చేసుకుంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన జగన్ అన్న వచ్చిన తర్వాత ఎస్సీల కోసం సంక్షేమ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక బహుళార్థకమైన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డిని ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడున్న నా వార్డు ప్రజలందరూ కూడా జగన్ అన్న గుండెల్లో పెట్టుకొని రాబోయే ఈ జీవీఎంసీ ఎలక్షన్లో నన్ను మీ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జీవీఎంసీ 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హనుమంతవాక క్రాంతినగర్ కొండవాలు ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో స్థానిక మహిళలు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు. విజయభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు.
నేను 9వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ విజయదుర్గ కాలనీలో ఈరోజు పాదయాత్ర నిర్వహించాం. ఇక్కడ మన విజయదుర్గ కాలనీ క్రాంతినగర్లోని సమస్యలు ఏంటి అని అంటే మన డ్రైనేజ్ సమస్యల గురించి అన్నానని, తర్వాత వీధి లైట్ల గురించి, అలాగే అంగన్వాడీ స్కూల్లోని కొంచెం బాత్రూమ్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలందరూ చెప్పారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక 50 మంది అక్కడ చదువుతున్నారు. నెక్స్ట్ నాడు నేడు ప్రోగ్రాంలోనే మన సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పి అక్రమాన్ విజయనర్మ గారు అది ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ ఇంటింటికి గడప గడపకి తిరిగిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాది అదేనమ్మా, మీకు ఎందుకు మళ్ళీ రావడం అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ మేము గత సంవత్సరం నుంచి తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు మన కుర్రవాళ్ళందరూ ఏంటంటే విజయదుర్గ కాలనీ కమ్యూనిటీ హాల్ లేదని అన్నారు. అది కూడా నేను గెలిచిన తర్వాత వాగ్దానం ఇచ్చాను, అది కంప్లీట్ చేస్తానని. ప్రజలందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మార్చి 10న జరిగే మున్సిపల్ ఎలక్షన్లో నన్ను గెలిపించాలని ప్రార్థన. ఫ్యాన్ గుర్తు కోటేయండి. జై జగన్. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డులో ప్రచారం నిర్వహించి ఓట్లను అర్థిస్తున్నారు. అందులో భాగంగా 19వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నూకరత్నం పెదజాలారిపేట పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. వార్డు ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికైన తర్వాత తాను ఏమి చేయబోయేది ప్రజలకు వివరిస్తున్నారు. నా పేరు నూకరత్న. నేను 19వ వార్డు టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గ్రామంలో నేను నా గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను. సైకిల్ గుర్తుకే ఓటేయాలని నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ నా గ్రామం అందరూ వాళ్ళ బాధలు చెప్తున్నారు. మా గ్రామంలో చాలా ఎక్కువ బాధలు ఉన్నాయి, సమస్యలు చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. నేను గెలిచాక ఆ సమస్యలన్నీ తీర్చాలని నా ముందుకు వస్తున్నాను నేను. కానీ నా గ్రామంలో అందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను. భారీ మజాతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. నా గ్రామంలో ఉండే సమస్యలన్నీ నేను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. నాకు ముందు ప్రమాణ పూర్తిగా నేను హామీ ఇస్తాను. అలాగే నా సైకిల్ గుర్తుకై ఓటేస్తారని నా గ్రామ పెద్దలు, నా గ్రామ కమిటీలు, మా నాన్నగారు, వెలగపూర్ సార్ గారు ముందుండి గ్రామానికి ఇంకా ఎన్నో పనులు చేస్తామని హామీ ఇస్తున్నాను. నా పేరు జాలరపేటలో అందరికీ తెలుసండి, టీడీపీ రాజు అంటారు. నా కుమార్తె పేరు ఎన్టీఆర్ నూకరత్న. ఈరోజు అవి నామకరణం చేశాను ఎన్టీఆర్ అని. ఎందుకంటే నా కూతురు తాలూకా కూతురు పుట్టినరోజు, వెలగపూడి పుట్టినరోజు ఒకే రోజు అని మీకు తెలియదు, ఈరోజు తెలియజేస్తున్నాను. ఆ అదృష్టం ఉండబెట్టి ఈరోజు నా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు లెటర్ పూర్వంగా ఇవ్వడంతో వెలగపూడిని 3 సార్లు గెలిపించుకున్నందుక మత్స్యకారుల దగ్గర, నాలాంటి పేదవాడి దగ్గర రూపాయి తీసుకోకుండా నాకు సీట్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే నా సీట్ ఈరోజు ఈసారి లేడీ కోట అవడంతో నా కోడలైనటువంటి అరుణ గారికి చదువుకోలేదు, నా భార్యకి 3 పిల్లలు ఉంటే సీట్ ఇవ్వలేదు, అలాగే నా చిన్న కూరలు కూడా చదువుకోలేదు. తదుపరి మా ఎలగపూడి రామకృష్ణబాబు గారు మీ పాపను నిలబెట్టి, పాప మంచి చురుకైన పిల్ల, మాటకారి పిల్ల, ప్రజల్లో ఆకట్టుకుంటుంది. నూకరత్న మేము సర్వే చేసాము, సర్వేలో నూకరత్న గారు పాస్ అయ్యారు. కనుక ఈరోజు డోర్ టు డోరు తిరగడం జరిగింది. జీవీఎంసీ 46వ వార్డు కైలాసపురం, కస్తూరినగర్, సంజీవయ్య కాలనీ ప్రాంతాల్లో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కట్టమూరి సతీష్, వేమూరి ఎమ్మెల్యే మేరుగు నాగార్జునతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు ప్రచారంలో వారికి తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మహావిశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారు, చిన్న తదితరులు పాల్గొన్నారు.
దళిత సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గం ఈ యొక్క ప్రాంతంలో పోటీ చేస్తున్న వ్యక్తి దళిత సామాజిక వర్గం సంబంధించిన రిజర్వేషన్ వచ్చింది. అంబేద్కర్ గారి యొక్క కళ్ళు కన్నటువంటి కళను నిజం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వాన్ని బలపరచమని వేడుకోవాలని ఉద్దేశంతో వచ్చా. మరొక విషయం మీ ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నా, దళితుల్లో ఎవరైనా పుడతాడా అని చెప్పిన చంద్రబాబు కోటేస్తారా? దళితుల మీద అక్రమ కేసులు పెట్టించే చంద్రబాబు కోటేస్తారా? దళితుల పావులుగా వాడుకున్నటువంటి చంద్రబాబుకి ఓటేస్తారా అని దళితులను కూడా నేను ఈరోజు సవినయంగా అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబుని వార్డుల్లోకి రానియొద్దు, తెలుగుదేశం పార్టీని వార్డుల్లోకి రానియొద్దు. ఎందుకంటే అమానుష్టాలకి, అకృత్యాలకి, ఘోరాలకి పునాది వేసింది చంద్రబాబు నాయుడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని, పేద ప్రజల గుండె చప్పుడిని విన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సపోర్ట్ చేయమని, సతీష్ను గెలిపించమని, విశాఖ నగరంలో మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని, విశాఖ అభివృద్ధిని ఖచ్చితంగా కంటికి కనపడే విధంగా చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే సరైనమని తెలియపరుస్తూ ప్యాను గుర్తుకు ఓటేయండి, జగనన్నను గెలిపించండి, విశాఖను కాపాడుకుందామని నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రతి వారిని కోరుకుంటా ఉన్నాను. 46వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఇచ్చేసినటువంటి అన్న మేరు నాగార్జున గారికి మా వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో, పర్టికులర్గా ఇప్పుడు మనం క్యాన్వాస్ చేస్తున్న 43 వార్డు బూత్ ఏదైతే ఉందో, 43 బూత్ ఏదైతే ఉందో, ఈ బూత్లో దళిత సామాజిక వర్గం చెందిన వివిధ వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉండడం, అందువల్ల అన్నగారిని మనం రిక్వెస్ట్ చేయడం, అన్నగారు ఈ ప్రాంతానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇక ముందుకు వెళ్లే విధంగా మమ్మల్ని ఆస్వాదించి జగనన్న గారికి ఫ్యాన్ గుర్తికి ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా అన్నగారి ద్వారా మేము అక్కడ అభ్యర్థించడం జరిగింది. రాబోవు జీవీఎంసీ 10వ తేదీన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత అభ్యర్థిని నేను ప్రత్యేక మెజార్టీతో గెలిపించవలసింది అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేటర్ ఎన్నికల పోరు జోరందుకుంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 50వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తమ్మినేని పద్మజ వార్డు పరిధి సాయిరాం నగర్లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు ఐఎన్ఎస్ రాజు, అప్పలకొండ యాదవ్ విజయలతో కలిసి ఇంటింటికి వెళ్లి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డును ఆదర్శవాదిగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తానని హామీ ఇస్తున్నారు. నా పేరు తమ్మినేని పద్మజ. నేను 50వ వార్డు బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఈరోజు సాయిరాం నగర్ ఇక్కడికి వచ్చాము. ఇంటింటికి బొట్టు కార్యక్రమం ద్వారా మేము బీజేపీ జనసేన నాయకులం అందరూ కూడా ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆదరించి బాగా ఇక్కడ ఆహ్వానించారు. ఈరోజు ఇక్కడ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి ఇక్కడ మన మాజీ శాసనసభ్యులైన విష్ణు కుమార్ రాజు గారు చేసిన కార్యక్రమాలు, అప్పట్లో ఆయన చేసినటువంటి మెట్లు, రోడ్డు, ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కొంతవరకు వర్క్ చేసేదంతా ఆ రోడ్డు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆయన హయాంలో వేయవలసింది, అది వేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ నాకు ఒక అవకాశం ఇస్తే మహిళగా ఇక్కడ నాకు, నేను తప్పకుండా మన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారికి ఆయన సలహా మేరకు, ఆయన సూచన మేరకు తప్పకుండా ఇక్కడ నేను పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ఇక్కడ ప్రజలందరికీ, సాయిరామ నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నానండి. నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులో భాగంగా 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణ వార్డు పరిధి ఆంథోనీ నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నినాదంతో చేపట్టిన ఈ ప్రచారంలో స్థానిక మహిళలు అతనుకు తిలకం దిద్ది హారతి పట్టి స్వాగతం పలికారు. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం జగన్ ఆశీస్సులతో వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కందుపల్లి సతీష్, చొల్లంగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అడవమలైను, అంతో నగరు, అలాగే మా సెంట్ ఆంథనీ స్కూల్ బిషప్ హౌస్ ఏరియాల్లో ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టారో ఆ నవరత్నాలు అన్నీ కూడా అందుతున్నాయా లేదా, బాబు మాకు ఉండడానికి ఇల్లు లేదు, మాకు తినడానికి తిండి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చారు,
ఊరికనే ఇచ్చారు. మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము. అలాగే చదువుతున్న పిల్లవాడికి 15,000 రూపాయలు నా అకౌంట్లో వేయడం కూడా జరుగుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా బలపరిచినందుకు నేను ప్రజల తాలూకు ఆదరణ చూస్తుంటే అత్యధిక మెజారిటీతో గెలడం ఖాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క సమస్యలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల్లోని మంచి అభినందన వస్తుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క పథకం కూడా మాకు అందుతుంది అని సంతృప్తి చెంది ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చినందుకు పార్టీకి జీవితాంతకాలం రుణపడి ఉంటాను. అలాగే మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత నియోజకవర్గంలో మంత్రి ముత్తంశెట్టికి ఝలక్. వైసీపీని వీడి టీడీపీలో చేరిన దళితులు. బల్లిరెడ్డి హత్య నిందితుల అరెస్ట్. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం. పశ్చిమంలో 91-92 వార్డుల వైసీపీ నేతల సమావేశం. అభ్యర్థుల గెలుపుపై సమాలోచన. మేయర్ పీఠం టీడీపీదే. 28వ వార్డు ప్రచారంలో ఎమ్మెల్యే వెలగపూడి జోస్యం. దశాబ్ద కాలం తన శ్రమను గుర్తించండి. 31వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆనంద్ విజ్ఞప్తి. Thank you.